పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సత్యమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా కృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. రొడియా కంటి రేస్లో మనం ఐరర్కి 6-7 అయిపోయిన తర్వాత మనం విషయం చదువుకుంటూ ఉన్నాం. అందులో మనకి ఏమని చెప్పారంటే నిన్న క్లాస్లో, ఇది ఏ రేస్ టు వైసెస్ వయా టారస్ స్కార్పియో క్యాప్రికార్, అది ఒక మూమెంట్ చెప్పారు. ఇంకొకటి ఏ రేస్ టు టారస్ వయా సాజిటేరియస్ లియో క్యాన్సర్ అంటే విషయం ఒకటి చెప్పారు మనకి. అవి చెప్పిన తర్వాత మనం ఏమని చదువుకోవాలంటే, ద ట్రిప్లిసిటీ ఆఫ్ కాన్స్టలేషన్స్ మెన్షన్ ఇన్ దీస్ టూ గ్రేట్ ఫ్రూట్స్ అరౌండ్ ద జోడియాక్ హ్యావ్ ఎ డెఫినెట్ అండ్ ట్రిమెండస్ ఎఫెక్ట్ అండ్ ఆర్ కాల్డ్ పారామౌంట్ సైన్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఈ టూ రూట్స్లోనూ మనకి ప్రధానంగా మూడు రాసులు ప్రధానమైనటువంటి వాటి యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ అంటే సాధకుల మీద పడుతుంటుందని చెప్పారు. అవి ఏమిటంటే, ఒకటి టారస్, స్కార్పియో, క్యాప్రికార్న్. ఈ మూడింటి గురించి నేను మనం చదువుకున్నాం. టారస్ ఒకటి, స్కార్పియో ఒకటి, క్యాప్రికార్న్ ఒకటి. అలాగే రివర్స్లో వెళ్తూ ఉన్నప్పుడు సాజిటేరియస్, లియో, క్యాన్సర్, ఈ మూడింటి గురించి. సో ఈ ఇన్ఫ్లుయెన్సెస్ మన మీద చాలా ఉంటాయని చెప్పి మనకు చెప్పారు. సో అటు అటునుంచి వస్తున్నప్పుడు క్యాన్సర్, స్కార్పియో, టారస్, ఇట్లా ఎడుతున్నప్పుడు సాజిటేరియస్, లియో, క్యాన్సర్. సో ఈ రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ అంటే జీవుల మీద పడుతుంటాయి. కనుక వీటిని జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే వాటిని ఏమన్నారంటే పారామౌంట్ సైన్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అన్నారు. డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ద మెంటల్ ప్రిన్సిపల్ ద డిస్క్రిమినేటింగ్ మైండ్ ఈజ్ డెవలప్డ్ అండ్ ఇన్ దిస్ స్పెసిఫిక్ కనెక్షన్ ద ఎంఫసిస్ ఇస్ లేడ్ అపాన్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఏరియస్, జెమిని అండ్ లెబ్రా ఇన్ఫ్లుయెన్సెస్. సో ఈ మార్గాల్లో ఏరిస్, జెమిని అండ్ లెబ్రా వీటి యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువగా ఉంటుంటాయి ఈ సాధనలో. ఏరిస్ అంటే ఏంటో మనం నిన్న చెప్పుకున్నాం, జెమిని అంటే ఏంటో మనం నిన్న చెప్పుకున్నాం, లెబ్రా అంటే విషయంలో కూడా మనం చాలాసార్లు మనం చెప్పుకున్నాం. లెబ్రా అనేటువంటిది ఏంటంటే త్రాసు. ఈ త్రాసు ఏం చెప్తుందంటే మనకి, అంటే జీవుడుగా వచ్చినటువంటి 7th కదా వీడు, పరమాత్మ నుంచి జీవుడుగా వీడు ఏర్పడ్డాడు. జీవుడిగా ఏర్పడినటువంటి వాడు హీస్ హాఫ్ మ్యాన్ అండ్ హాఫ్ గాడ్ అని ఉంటాడు. దైవం యొక్క స్వరూపం సగం, జీవుడిగా సగంగా ఉంటాడు. ఈ రెండు సరిసమానంగా ఉండాలి. దాని నాన్న అంటే సెంట్రిపిటల్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ అన్నారు. ఈ రెండు ఫోర్సెస్ జీవుడిలో సమానత్వం వహించడం చేత వాడు కరెక్ట్గా ఆర్బు చుట్టూతో కరెక్ట్గా తిరగగలడు. ఏ ఫోర్స్ ఎక్కువైనా సరే వాడు పడిపోతాడు, ఎదర్ అవుట్ ఆఫ్ సర్కిల్ అయినా పడిపోతాడు, లేదా విత్ ఇన్ ద సర్కిల్ అయినా పడిపోతాడు. ఈ రెండు కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా లైఫ్ అన్నటువంటిది వెళ్తుంటారు. దానికి సంబంధించిన సింబల్ రెండు త్రాసు. ఆ రెండు బ్యాలెన్స్గా ఉండాలి. ఆ రెండు బ్యాలెన్స్గా ఉండడం అనేటువంటి దాని గురించి మాస్టర్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో. దీన్ని ఏమన్నారంటే రజస్సు తమస్సు అని చెప్పి, ఈ రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలంటే మధ్యలో ఉన్నటువంటి ఆ ఇది ఉంటుంది సార్ ముళ్ళు, అది కరెక్ట్గా మధ్యలో ఉండాలి. అది డామినేట్ అయ్యేటప్పటికి ఈ రెండు ప్యాసివ్గా అవుతాయని చెప్పి చెప్తారు. దాన్ని ఏమన్నారంటే, ఈ రెండు మనలో రజ అనేటువంటి గుణము, సద ఇదేంటి తమో గుణము, ఈ రెండు బ్యాలెన్స్గా ఉండడం చేత మనలో సత్వగుణం అనేటువంటిది పిచ్చుకుంటుంది, అది డామినేటింగ్గా ఉంటుంది మనలో అని చెప్పి చెప్తారు మాస్టర్ గారు అక్కడ మనకి. సో సత్వ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటంటే ఈ మిడిల్ పాయింట్లో ఉండడం ఎక్కువ కూడా చక్కగా అది. సో ఈ మూడు రాసుల యొక్క గుణాలు ప్రధానంగా ఇవి వర్తిస్తూ ఉంటాయి. అండర్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ద మ్యాన్ లెర్న్స్ టు ఓవర్కమ్ డిజైర్ త్రూ ఎక్స్పెరిమెంట్
విత్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ డిజైర్ అండ్ సెల్ఫిష్ ఇంపల్స్. హీ కెన్ ఓవర్కమ్ డిజైర్స్. ఏరియస్ ఒకటి, జెమిని ఒకటి, లెబ్రా ఒకటి, ఈ మూడు రాసుల్ని చక్కగా వీటిలో సాధన అంటే ఎక్కువగా సాగుతుంటుంది, వీటిలో వెళ్తున్నప్పుడు రివర్స్లో. తద్వారా జీవుల్లో ఒక డిజైర్ ఆస్పెక్ట్స్ అంటుంటే ఎక్కువగా మనలో పనిచేస్తుంటాయి. ఎన్ని మనం పురాణాలు చెప్పుకున్నా ఈ డిజైర్స్ అంటుంటే మనం లాగేస్తుంటాయి వాటి యొక్క. దీనికి మనం లోబడిపోకుండా ఉండాలంటే ఈ రాసుల యొక్క ఇవి మన డామినేట్ చేయడానికి ఈ డిజైర్స్ అంటుంటే వాటికి లోబడకుండా హీ కెన్ క్రాస్ త్రూ దట్ అన్నటువంటి విషయం. దీస్ గ్రాడ్యువల్లీ అండ్ విత్ ఇన్ఫినిట్ పెయిన్ ద హ్యూమన్ సోల్ లెర్న్స్ టు ఫంక్షన్ ఫస్ట్ యాజ్ అ మెంబర్ ఆఫ్ ద హ్యూమన్ ఫ్యామిలీ అండ్ సెకండ్లీ యాజ్ అ స్పిరిచువల్ ఎంటిటీ ద డివైన్ సోల్. ఫస్ట్ వాడు మెంబర్ ఆఫ్ హ్యూమన్ ఫ్యామిలీ కూడా వర్తిస్తాడు. మెంబర్ ఆఫ్ హ్యూమన్ ఫ్యామిలీగా ఉండడం అంటే 10 మంది గురించి లేదా 10 మందిలో నేను ఒకటి అంటున్నది గుర్తుండవు. అంతకుముందు ఎలా గుర్తుంటే నేను వేరు, వాళ్ళందరూ వేరు. ఒక 10 రూపాయలు లేదా ఒక 5 పులిహోర పొట్లాలు తెచ్చుకున్నాడు, ముందు వీడు ఒక పొట్లం పక్కన పెట్టేసుకుంటాడు, మిగిలిన 4 పొట్లాలు అందరికీ పంచుతాడు. ఆ రకంగా ఉంటుంది ప్లానింగ్. నేను వీడు ముఖ్యం, మిగిలిన వాళ్ళందరూ సెకండరీ. కానీ ఎప్పుడైతే ఈ సాధన చెప్పి చేసుకుంటుంటాడో అప్పుడు అందరితో పాటు నేను ఒకడిని అంటాడు విషయంగా గుర్తుంటుంది. మిగిలిన నెక్స్ట్ దానివల్ల మెంబర్ ఆఫ్ హ్యూమన్ ఫ్యామిలీ అండ్ సెకండ్లీ యాజ్ అ స్పిరిచువల్ ఎంటిటీ ద డివైన్ సోల్. నెక్స్ట్ వాడు ఒక డివైన్ సోల్ అంటే విషయాన్ని వాడు చక్కగా తెలుస్తాడు. అది యూ విల్ సీ ఫ్రమ్ ది అబోవ్ సర్టెన్ పొజిషన్స్ టేకెన్ బై ద ఇస్రాటిక్ ఆస్ట్రాలజర్ రివర్స్ ద పొజిషన్ ఆఫ్ ది. అది మన ఈ విషయం నేను చెప్పుకున్నది జరుగుతుంది. ఏ రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఇఫెక్ట్ ఆఫ్ ది వేరియస్ ఎనర్జీస్ అండ్ ఫోర్సెస్ విల్ మేక్ ఇట్ అపరెంట్ దట్ వెన్ ది కండిషనింగ్ ప్లానటరీ ఫోర్సెస్ ద ఎక్స్పాండింగ్ ఎనర్జీస్ ఆఫ్ ది సన్ సైన్ అండ్ ద డ్రైవింగ్ ఎనర్జీ ఆఫ్ ద రైజింగ్ సైన్ ఆర్ ఆల్ బీయింగ్ కంట్రోల్డ్ అండ్ డైరెక్టెడ్ బై ద ఇల్యుమైన్డ్ స్పిరిచువల్ మ్యాన్ యూ విల్ దెన్ హ్యావ్ ఎ సోల్ అపాన్ ది వెరీ వెర్జ్ ఆఫ్ లిబరేషన్. ఫస్ట్ సన్ సైన్ అనేటువంటిది మనలో డామినేట్ చేస్తుంది. వీడు ఏ రాశిలో పుట్టాడు, ప్రతి వాళ్ళు కూడా మనం ఏ రాశో మనం తెలుసుకోవాలి. ఆ రాశి గుణాలు మనలో ఫస్ట్ అవి ప్రొజెక్ట్ అవుతాయి. నెక్స్ట్ సాధన అంటే చక్కగా సాగుతుంటే వీటిలో రైజింగ్ సైన్ ఏంటి అంటే వీడి లగ్నం ఏమిటి అన్నట్టు చూసుకుంటే ఆ లగ్నం యొక్క గుణాలు వీటిలో ప్రొజెక్ట్ అవుతుంటాయి. ఇదన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడు వీటి నుంచి అప్లిఫ్ట్ అవుతారు ఇంకా. అంటే ఈ గుణాలు కాకుండా మొత్తం అన్ని 12 రాజుల యొక్క గుణాలు వీడికి అయిన తర్వాత హీ విల్ బి లిబరేటెడ్ ఫ్రమ్ దిస్ సర్కిల్ ఆఫ్ 12 ప్లానెట్స్. లిబరేట్ అవుతాడు వీటి నుంచి పైకి. అంటే ఏంటి, వీటిలో ఉన్నటువంటి మంచి గుణాలన్నీ వీటిలో వచ్చేస్తాయి. ఈ గుణాలన్నీ వీటిలో ఏర్పడిపోయిన తర్వాత అవి ఏ రాశి కూడా వీడు బంధించిన అటువంటి స్థితిలో వీడు ఉండడు. జస్ట్ హీ విల్ బి అప్లిఫ్టెడ్ ఫ్రమ్ దిస్. అది జరుగుతుంది వీడికి. దే బికమ్ ఎక్స్పాండింగ్ ఎనర్జీస్ ఆఫ్ ద సన్ సైన్ అండ్ ద డ్రైవింగ్ ఎనర్జీ ఆఫ్ ద రైజింగ్ సైన్ ఆర్ ఆల్ బీయింగ్ కంట్రోల్ అండ్ డైరెక్టెడ్ బై ద ఇల్యుమైన్డ్ స్పిరిచువల్ మ్యాన్ యూ విల్ హ్యావ్ దెన్ ఏ సోల్ అపాన్ ది వెరీ వెర్జ్ ఆఫ్ లిబరేషన్. ఇవెన్చువల్లీ ద ఎనర్జీస్ ఆఫ్ ది 12 కాన్స్టలేషన్స్ అట్ ఎ ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద 3 గ్రేట్ కాన్స్టలేషన్స్ విచ్ కండిషన్ ద సోలార్ లోగోస్ ఆర్ బ్లెండెడ్ విత్ ది ఇన్నేట్ ఎనర్జీస్ ఆఫ్ ది 7 రేస్ ఆర్ ఆఫ్ ది 7 ప్లానెట్లోగై. 7 ప్లానెట్లోగై తర్వాత 7 రేస్. ఫస్ట్ 12 ప్లానెట్స్ తర్వాత 12 సన్ సైన్స్ నెక్స్ట్ 3 కాన్స్టలేషన్స్ పైన ఉన్నటువంటివి సప్తర్షి మండలం, కృత్తికలు, అగస్త్య నక్షత్రం. ఇవి వీడి యొక్క సమ్మిశ్రంతో కూడినటువంటి ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి 12 ప్లానెటరీ ఆస్పెక్ట్స్ మీద పడుతుంటాయి. ఈ 12 ప్లానెటరీ ఆస్పెక్ట్స్ మీద పడినటువంటి యొక్క ఇది అంతా కూడా అంటే వాటి యొక్క సమ్మిశ్రం అంతా కూడా మన భూమండలం మీద పడుతుంటుంది, భూమి మీద ఉన్నటువంటి జీవుల మీద పడుతుంటుంది. ఈ 12 ప్లానెట్స్ ఆస్పెక్ట్ని కూడా వీళ్ళు ఎలా డివైడ్ చేశారంటే 5 నాన్ సీక్రెట్ ప్లానెట్స్ అన్నారు, 7 సీక్రెట్ ప్లానెట్స్ అన్నారు. ఈ నాన్ సీక్రెట్ ప్లానెట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ జీవుల మీద పడుతుంటుంది, సీక్రెట్ ప్లానెట్స్ అనే యొక్క ఇన్ఫ్లుయెన్స్ జీవుల మీద పడుతుంటుంది. సో నౌ లెట్ అస్ సీ వాట్ ఆర్ నాన్ సీక్రెట్ ప్లానెట్స్. ఇవి ఒకటి రాసుకోండి. నాన్ సీక్రెట్ ప్లానెట్స్ అంటే ఒకటి సూర్యుడు, ఇంకొకటి చంద్రుడు, ఇంకొకటి కుజుడు, భూమి, యముడు, ప్లూటో. ఈ 5 ఆర్ నాన్ సీక్రెట్ ప్లానెట్స్ అది గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎ లాంగ్ టైమ్ డ్యూరింగ్ దిస్ సైకిల్ ఆఫ్ రీఇన్కార్నేషన్స్ అండ్ పీరియడ్స్ ఆఫ్ మానిఫెస్టేషన్ ద హ్యూమన్ బీయింగ్ ఇస్ కండిషన్ ఆల్మోస్ట్ ఎంటైర్లీ బై ద యాక్టివిటీ ఆఫ్ నాన్ సీక్రెట్ ప్లానెట్స్. హీ విల్ బి కండిషన్. ఈ 5 ప్లానెట్స్ జీవుని ఎక్కువ కండిషన్ చేసేస్తాం. అంటే ఏంటంటే వీడిలో కోపం రాకూడదు అనుకున్నా కూడా వీడిలో కోపం వచ్చేస్తుంది.
తెలియకుండా వీళ్ళు కోపం వచ్చేస్తుంది. అది దట్ ఈస్ కాల్డ్ ది కండిషన్. ఏంటో సార్ నేను అస్సలు అరవకూడదు అనుకున్నానండి, ఏంటోనండి కోపం అస్సలు ప్రదర్శించకూడదు అనుకున్నాను, అక్కడికి ఎన్ని అసలు చెప్పుకుని వెళ్ళాను ఆయన కోపం వచ్చేసి నేను అరిచేసానండి వాడి మీద అంటాడు. లేదా ఎన్నో మంచి విషయాలు ఇవన్నీ తెలిసినా వీటిలో తెలియనటువంటి ఒక బాధ, దిగులు, విచారం ఇలాంటివి అలా పనిచేస్తుంది. అది కాదురా అన్ని బాగానే ఉన్నాయి కదరా అంటే బాగానే ఉన్నాయి అనుకోండి కానీ అంటాడు ఏదో నీకు నీకన్నా ఎంతోమంది ఎన్నో కష్టాలు పడుతున్నాడు ఎన్ని చెప్పినా తెలియకుండా వీటిలో ఒక బాధ దిగులు వీడు వెతుక్కుంటుంటాడు. మనకి నాటరమూరి పేషెంట్లు వాళ్ళు ఎలా అయితే ఉంటుంటారో అలా సరే సో అంటే మూన్ ఇన్ఫ్లుయెన్స్ ఇవి ఎక్కువ అనుకుంటే అట్లా అయిపోతుంటాడు. నాన్ సైక్లిక్ ప్లానెట్స్ కదా వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆ రకంగా వీడు పనిచేస్తుంటాయి. సో సన్ ఇది ఎక్కువ ఇది ఉన్నప్పుడు తెలియకుండా వీటిలో కొంచెం ఉన్న 10 రూపాయలు వీడు తెలియనటువంటి అహంకారం వచ్చేస్తుంది. నేను చాలా గ్రేట్, నేను చాలా ధనవంతుణ్ణి, నేను చాలా గొప్పవాడిని, నాకు చాలా జ్ఞానం ఉంది, వీడందరూ ఆఫ్టర్ ఆల్ నథింగ్, వీడు ఉద్యోగం వీడి దగ్గర చేస్తే అంత, వీడి దగ్గర తీయకపోతే అంత, ఏమిటనుకుంటున్నాడు వాడి దగ్గర నేను పనిచేయడం అంటే ఏమిటనుకుంటున్నాడు ఏంటి అలా తెలియనటువంటి ఒక అహంభావం అనేటువంటిది వచ్చేస్తుంటుంది అన్నాడు. అది ఇక్కడ విషయం. సో అందుగురించి ఈ ఈ ఇవన్నీ కూడా వీడిని జీవుని కండిషన్ చేసేస్తుంటాయి. సన్ను, మూను, ఎర్త్, మార్సు, ప్లూటో ఇవి. మ్యాన్ స్పీకింగ్ సింబాలికల్లీ ఇన్ ద 5-pointed స్టార్ అండ్ అట్ ద ఫైవ్ అట్ ది ఫైరీ పాయింట్స్ ద ఫోర్సెస్ ఆఫ్ ది మ్యాన్ పోర్ అవుట్ అండ్ అపాన్ ఈచ్ ఫైరీ పాయింట్ ఎపిఎస్ ఏ సెంటర్ ఆఫ్ రిసెప్షన్. సో మానవుడు ఈజ్ ఎ 5-pointed స్టార్, మకర రాశి. మకర రాశి బాగా ధ్యానం చేయాలి ప్రతి వాడు కూడా. మానవుడు సూర్యుడికి ఎదురుకుండా నుంచి వీడు ఒక 5-pointed స్టార్గా నుంచాలి. రెండు చేతులు ఇలా పెట్టాలి, రెండు కాళ్ళు ఇలా వెడంగా పెట్టుకుని తల ఇవన్నీ కలిపి ఒక 5-pointed స్టార్ అవుతుంది. ఈ 5-pointed స్టార్గా ధ్యానం చేయడం చేత వీళ్ళు ఉత్తమైనటువంటి గుణాలు చాలా తేలికగా మేల్కొల్పింపబడతాయి. అది మకర రాశిలో ఆ ధ్యానం అనేటువంటిది ఇచ్చారు. రోజు ఒక మీకు ఎంతసేపీలు అయితే అంతసేపు 5 నిమిషాలు అయినా పర్వాలేదు, సూర్యుడు ఉదయించుతున్న దానికి కరెక్ట్గా ఆ ఉదయించే టైంకి ఎదురుగా ఈ సింబల్ ఇలా వేసుకుని లాంగ్ నుంచి జస్ట్ 5 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ ఒక అంటే దట్స్ అదే అది సాధనలో ఇది ఒక స్టెప్. అలా వీళ్ళు నుంచడం చేత వీళ్ళు ఆ 5-pointed స్టార్ యొక్క రహస్యాలన్నీ కూడా వీడు చక్కగా దర్శనం అవుతాయి. వీడు చక్కగా ఎలివేట్ అవుతాడు జీవుడు మకర రాశిలోకి, వీడు ఎలివేట్ అవుతాడు అన్నమాట 5-pointed స్టార్. అందుగురించి మనకి ఈ స్టార్ అనేటువంటిది పెట్టుకోవడం ఆ రకంగా వచ్చింది మనకి డిసెంబర్లో. దాన్ని వాళ్ళు ఇంకొక రకంగా వాళ్ళు భావించుకుంటారు. వాళ్ళు 5-pointed స్టార్ అండ్ అట్ ద ఫెయిరీ పాయింట్స్ ద ఫోర్సెస్ ఆఫ్ ది మ్యాన్ పోర్ అవుట్ అండ్ అపాన్ ఈచ్ ఫెయిరీ పాయింట్ అపియర్స్ ఏ సెంటర్ ఆఫ్ రిసెప్షన్. పోర్ అవుట్ వీటి నుంచి ఎనర్జీస్ అంటే 5-pointed స్టార్ అంటే వీటి ద్వారా ఎనర్జీస్ పెడుతుంటే ఎనర్జీస్ వస్తుంటాయి వీటికి. ఆ 5 పాయింట్స్ అంటే చాలా ముఖ్యం. అంటే వీడి పాదాలు, వీడి చేతులు, వీడి తల, ఇది ఈ నదురు భాగం, ఇవన్నీ చాలా ముఖ్యం. అందుకని ఇవన్నీ కూడా ఎప్పుడు కాళ్ళు, చేతులు, ముఖం, శిరస్సు ఇవన్నీ కూడా శుభ్రంగా ఎప్పుడు పెట్టుకోవాలి. వీడు ఎప్పుడు ఏవి పడితే ముట్టుకోవడం, ఇవి చేయకూడదు. ఒక సాధనలోకి వెళ్ళిన తర్వాత ఏవి పడితే అక్కడ తినేయడం, ఏవి పడితే అక్కడ కూర్చోవడం, ఈ పాదాలు, ఈ చేతులు, వీటిని చాలా పవిత్రంగా వీడు పెట్టుకోవాలి. ఎందుకంటే వీటి నుంచి ఎనర్జీస్ వెళ్ళిపోతుంటాయి, వీటి నుంచి ఎనర్జీస్ వస్తుంటాయి. సో అందుగురించి వీటిని చాలా పవిత్రంగా వీడు వాడుతుంటే ఏమవుతుంది, ఎవరికైనా బాధైన వాడికి వీడు చేసేసాడు మన చక్కగా వాడికి హెల్త్ అంటుంటుంది, రెస్టోర్ అయిపోదు. అలాంటివన్నీ కూడా నెసెసరీ అన్నీ కూడా ఉంటాయి. అది అట్లా ఇంకా వీలైతే ఒక సాధనలో ఉంటున్నటువంటి వాళ్ళు వీలైతే మనం ఒక డాక్టర్ అవ్వకపోవచ్చు, మనమేం పెద్ద ఇది కాకపోవచ్చు. ఊరినే నీకేం పర్వాలేదని వాడు చేయి, మీరు ఇలా తట్టి ఒకసారి మాస్టర్ స్మరించండి చాలు, మీ నుంచి అలా ఎనర్జీ వాడికి పాస్ అవ్వం. దీస్ ఆర్ ఆల్ హీలింగ్ టెక్నిక్స్. ఇవన్నీ కూడా మనం పెద్ద గొప్పవాళ్ళం ఏం కాదు మనం అనుకోండి, పర్వాలేదు ఏం పర్వ, మనం రెగ్యులర్గా ప్రేయర్ చేసి ఒక సాధన అంటుంటే దానిలో ఉన్నవాళ్ళం కాబట్టి జస్ట్ ఎవరైనా పేషెంట్ కానీ ఎవరైనా చాలా బాధలో ఉన్నారు ఊళ్ళో జస్ట్ టచ్ దేర్ హ్యాండ్స్ ఆర్ సంథింగ్ వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు అలాంటి వాళ్ళు అయితే వాళ్ళకి ఏం లేని అమ్మవారు పూజ చేసే ఇగో గుడికెళ్ళు వస్తున్నాయని చెప్పి వాడికి బొట్టు పెట్టాడు చాలా అంతే. చాలా మార్పు అనేటువంటిది వాళ్ళ లైఫ్లో అలా స్టార్ట్ అయింది. ఇవన్నీ హీలింగ్కి సంబంధించినటువంటి విషయాలు. ఏ సెంటర్ ఆఫ్ రిసెప్షన్ దిస్ ఈస్ అఫ్ కోర్స్ పిక్చరియల్లీ ఎక్స్ప్రెస్డ్ బట్ ద మీనింగ్ ఈజ్ క్లియర్. హౌఎవర్ యాజ్ మ్యాన్ నియర్స్ ద పాత్ ఆఫ్ డిసైపుల్షిప్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది సేక్రెడ్ ప్లానెట్స్ బికమ్స్ ఇంక్రీజింగ్లీ ఎఫెక్టివ్. ఎవడైతే పాత్ ఆఫ్ డిసైపుల్షిప్లోకి వెళ్తాడో వాడిలో ఈ సేక్రెడ్ ప్లానెట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే నాన్ సేక్రెడ్ ప్లానెట్స్ నుంచి వీడు ఇలా విడిపోతాడు, చక్కగా పాస్ అవుతాడు. ఈ నాన్ సేక్రెడ్ ప్లానెట్స్ వీడిని ఏం చేస్తుంటాయి అంటే కిందకి లాగేస్తుంటాయి. అంటే తెలియనటువంటి కొంచెం చదువుకున్నాడు అనుకోండి ఇలాంటి పుస్తకం ఒకటి
తెలియకుండా ఒక అహంభావం వచ్చేస్తుంది, మాస్టర్ జాలకులు కనిపిస్తుందో చదువుతున్నా ఏమనుకుంటున్నావు నువ్వు నాతో మాట్లాడాలంటే, ఇలా తెలియకుండా ఇప్పుడు భావాలు అలా వచ్చేస్తుంటాయి. ఆ కౌశికోపాఖ్యానం కథ ఉంది కదా మనకి, అమ్మా ఆవిడ ఒక ఇంటికి వెళ్ళాట ఆయన భిక్షాన్ని దెయ్యాన, ఆవిడ రావడం 2 నిమిషాలు ఎడికి ఇలా చూసాట, ఏంటి అలా చూస్తున్నాను, అలా అలా తెలియకుండా ఒక అహంభావం అంటున్నది వచ్చేస్తుంటుంది అంట. అది ఇక్కడ విషయం. సో నాన్ సేక్రెడ్ ప్లానెట్స్ నుంచి ఇప్పుడు సేక్రెడ్ ప్లానెట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లోకి ఇప్పుడు వెళ్తాడు. అప్పుడు అసెప్షన్ ఆఫ్ అది ద పాత్ ఆఫ్ డిసైపుల్షిప్ అన్నారు. అండ్ ఆఫ్టర్ ది ఫైనల్ అండ్ ఫిఫ్త్ ఇనిషియేషన్ ది నాన్ సేక్రెడ్ ప్లానెట్స్ హ్యావ్ నో ఇఫెక్ట్. ఇప్పుడైతే ఫిఫ్త్ ఇనిషియేషన్ క్రాస్ అవుతాడు, సిక్స్త్ అండ్ సెవెంత్ ఆల్వేస్ అకర్స్ అబౌవ్ ది సోలార్ సిస్టమ్. 5 ఇనిషియేషన్స్ దాకా వితిన్ ద సోలార్ సిస్టమ్ అవుతుంది, సిక్స్త్ అండ్ సెవెంత్ సోలార్ సిస్టమ్కి పైన అంటే సూర్యుడికి ఎవరైతే గురువులో, సూర్యుడిని ఎవరైతే నడుపుతున్నారో, సూర్యుడితో సమా అంటే ఒక రకంగా ఊరిలో మనకు అర్థం అవడానికి సూర్యుడు ఏ క్లాస్కి సంబంధించినాడు, వీడు ఆ క్లాస్కి ఆ గురువులు వీడికి డైరెక్ట్గా వీళ్ళు వాళ్ళ చేత నడపబడుతూ ఉంటాడు అండి. ఈ సిక్స్త్ అండ్ సెవెంత్ ఇనిషియేషన్కి వెళ్ళిపోయినటువంటి వాడు వాడు. సో ఫిఫ్త్ ఇనిషియేషన్ దాకా నాన్ సెక్యులర్ ప్లానెట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంటుంది జీవుడి మీద. ఎప్పుడైతే అది దాటేస్తాడో అప్పుడు వాడి మీద ఈ నాన్ సెక్యులర్ ప్లానెట్స్ ఏమి ఇంకా పనిచేయడానికి ఉంటుంది. త్రూ ద ఇనిషియేట్ వైల్స్ దేర్ ఎనర్జీస్ పోటెంట్లీ సో దట్ యాజ్ దే పోర్ ఇన్ టు అండ్ త్రూ హిస్ వెహికల్స్ ఆఫ్ రిసెప్షన్ ఆఫ్ రెస్పాన్స్ అండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఆల్ ది యాక్టివిటీస్ అండ్ పర్పసెస్ మస్ట్ బి నోటెడ్. ద ఎనర్జీస్ ఆఫ్ ది 12 కాన్స్టలేషన్స్ ఆర్ బ్లెండెడ్ విత్ దోస్ ఆఫ్ ది 12 ప్లానెట్స్ బట్ దేర్ పవర్ టు ఎవోక్ రెస్పాన్స్ అండ్ టు ద కాన్షియస్లీ రిసీవ్డ్ రికగ్నైజ్డ్ అండ్ ఎంప్లాయిడ్ ఈస్ డిపెండెంట్ ఎంటైర్లీ అపాన్ ది టైప్ ఆఫ్ రెస్పాన్స్ మెకానిజం ఆఫ్ ది ప్లానిటరీ లైఫ్ అండ్ ఆఫ్ ది ఇండివిజువల్ మ్యాన్. రెస్పాన్స్ ఆఫ్ ది ఇండివిజువల్ మ్యాన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, అంటే సోల్ నుంచి ఇండివిజువల్ మ్యాన్ రెస్పాన్స్ ఎలా ఉంది అనేటువంటిది ఒకటి ఉంటుంది. ది 12 కాన్స్టలేషన్స్ ఎనర్జీస్ ఇవన్నీ కూడా 12 ప్లానిటరీ ఆస్పెక్ట్స్ ద్వారా వీడి సోల్ నుంచి వీడి దీనికి అందుతుంటాయి. డిపెండెంట్ ఎంటైర్లీ అపాన్ ది టైప్ ఆఫ్ రెస్పాన్స్ మెకానిజం ఆఫ్ ది ప్లానెట్ లైఫ్ అండ్ ఆఫ్ ది ఇండివిజువల్ మ్యాన్. ఇట్ హ్యాస్ బీన్ రైట్లీ సెట్ దట్ కాన్షియస్నెస్ ఇస్ డిపెండెంట్ అపాన్ ది వెహికల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అపాన్ ది పాయింట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ అపాన్ ది ఎబిలిటీ ఆఫ్ ద ఇండివిజువల్ టు ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ విత్ ద ఎనర్జీస్ అండ్ ఇంపల్సెస్ విచ్ ఆర్ రీచింగ్ హిమ్. వీడికి వస్తున్నటువంటి ఇంపల్సెస్ ఇవన్నీ కూడా చోట్ల నుంచి సాధనలో ఉన్నటువంటి వాడికి ఒక్కొక్క చక్కటి ఇంపల్సెస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ వస్తుంటాయి. అవన్నీ వయా సోల్గా వస్తుంటాయి, అంటే ఈ ప్లానటరీ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా సోల్ ద్వారా వీడికి అందుతూ ఉంటాయి. అదే ఐ మీన్ ప్లానటరీ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా కాన్స్టలేషన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అన్నీ కూడా ప్లానటరీ ఆస్పెక్ట్స్ ద్వారా వీడి యొక్క సోల్కి అంది, వీడి సోల్ నుంచి వీడి యొక్క వెహికల్స్కి వస్తుంటాయి. ఈ వెహికల్స్ వీడివి ఎలాంటివి అనేటువంటిది కూడా కొంత డిపెండ్ అవుతుంది వీడికి అర్థం. అంటే మనకి ఇదంతా కూడా ఇంటలెక్ట్ ఇంట్యూషన్లో చెప్పారు మనకి చక్కగా. వీడి సాధన అంటే ఎలా చేసుకోవాలంటే పైన ఉన్నటువంటి చక్కగా రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా పెట్టుకోవడం. సో ఆ వెహికల్స్ ఎలా ఉన్నాయనేటువంటి దాని మీద కూడా ఉంటూ ఉంటుంది అంట. అంటే అందినటువంటి ఇంపల్సెస్ చక్కగా వీడు స్వీకరించగలుగుతున్నాడా లేదా అనేటువంటిది వీడి యొక్క ఫిజికల్ ఆస్పెక్ట్ మెంటల్ ఈ వెహికల్స్ చక్కగా పరిశుభ్రంగా చక్కగా అంటే ఒక తేటదలమైనటువంటి జలములు ఎలా ఉంటాయో, పైన సూర్యరశ్మి కానీ పైన కింద ఏమున్నాయో అవన్నీ కూడా ఎంత క్లియర్గా ఎలా అయితే కనబడుతుంటాయో, సో అలా క్లియర్గా వీడిది ఆస్పెక్ట్స్ అన్నీ కూడా వీడు ఉండడం చేత అప్పుడు ఈ ప్లానటరీ ఇన్ఫ్లుయెన్సెస్ అటువంటిది సోల్ మీద పడి దాని నుంచి వీడికి అందుతూ ఉంటాయి. ఈ విషయం ఒకటి జాగ్రత్త తెలుసుకోండి. అండ్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఓన్లీ దట్ విచ్ ఈస్ ఆల్రెడీ ఏ రికగ్నైజ్డ్ పార్ట్ ఆర్ ఆస్పెక్ట్ ఆఫ్ హిమ్సెల్ఫ్. సో అంటే అప్పటిదాకా వీడికి తెలిసినటువంటి విషయం వేరు, ఈ స్ట్రీమ్ లైన్ ఇదంతా చక్కగా అయిన తర్వాత అక్కడ చోట్ల ఉన్నటువంటి రహస్యాలు వీడికి దర్శనం అవడం వేరు. అటువంటి తేడా ఇట్ మైట్ బి సెట్ దట్ ద హయ్యర్ రెస్పాన్స్ టు ద రియాలిటీస్ అండ్ క్వాలిటీస్ రివీల్డ్ అండ్ మేడ్ పాసిబుల్ టు ద ఇంపాక్ట్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ది జోడియాకల్ సైన్స్ ఈజ్ సంవాట్ డిపెండెంట్ అపాన్ ది వానింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ప్లానెట్స్. ఈ ప్లానటరీ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడైతే వీళ్ళు తగ్గుతూ ఉంటాయో అప్పుడు చోట్ల ఉండేటువంటి రహస్యాలు ఇంకా వీడికి బాగా తెలుస్తున్నాం. ఫస్ట్ ఏం చెప్పారు, ఫస్ట్ పాయింట్ మనకి ప్లానటరీ ఇన్ఫ్లుయెన్సెస్ మన సోల్ మీద పడుతుంటాయి, ఈ సోల్ మీద పడినట్టు మన యొక్క వెహికల్స్ మీద పడుతుంటాయి. సో ప్లానటరీ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువగా ఇది అవుతుంటుంది. ఎప్పుడైతే వీడు సాధనాన్ని చక్కగా చేసుకుంటూ ఇవన్నీ లెవెల్స్ వీడు అంటే ఇందాక చెప్పినటువంటిగా వీడు క్లిస్టర్ క్లియర్గా వీడు తయారవుతాడో అప్పుడు ప్లానటరీ ఇన్ఫ్లుయెన్సెస్ని వీడు క్రాస్ అవ్వగలుగుతాయి. మనకు తెలిసినటువంటి ప్లానటరీ ఇన్ఫ్లుయెన్సెస్ అన్నిటినీ చక్కగా క్రాస్ అయ్యేటప్పటికి
వీడి చోట్ల ఉన్నటువంటి కాన్స్టలేషన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ లోకి వీడు వెళ్తాడు, అంటే నక్షత్రముల యొక్క దాని యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ లోకి వీడు వెళ్తాడు. అంటే ప్లానెట్స్ కన్నా స్టార్స్ ఆర్ వెరీ హైలీ పవర్ఫుల్. స్టార్స్ లో కూడా కాన్స్టలేషన్స్ కన్నా మనకి ప్రధానమైనటువంటి స్టార్స్ ఏంటంటే సప్తర్షులు, కృత్తికలు, ఈ అగస్త్య నక్షత్రం, వాటి ఇన్ఫ్లుయెన్స్ లో గడుపుతాడు. సో అది మనకి చెప్తున్నటువంటి విషయం. ఫ్రమ్ ద జోడియాకల్ సైన్సెస్ సంవాట్ డిపెండెడ్ అపాన్ ద వానింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ప్లానెట్స్ టు హోల్డ్ డౌన్ ద కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ ఆఫ్ ది మ్యాన్ పాండర్ అపాన్ దిస్ ఫర్ ఇట్ ఎంబడీస్ ఏ డీప్ ఎసోటెరిక్ ట్రూత్. ద టూ పోటెంట్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎనర్జీ, కాస్మిక్ అండ్ సిస్టమిక్, రీచ్ వయా ది కండిషనింగ్ ప్లానటరీ సెంటర్స్ ఆఫ్ ఫోర్స్. కాస్మిక్ సిస్టమిక్, కాస్మిక్ అంటే పైన ఉన్నటువంటిది, సిస్టమిక్ అంటే మన 12 కాన్స్టలేషన్స్. వీటి యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ దే రీచ్ వయా త్రూ ప్లానెట్స్ సెంటర్స్ ఆఫ్ ఫోర్స్. ద సెవెన్ ప్లానటరీ స్కీమ్స్ ఇన్ ద సోలార్ సిస్టమ్ అండ్ దేర్ కరస్పాండింగ్ సెవెన్ సెంటర్స్ ఇన్ ద ప్లానెట్ ఆఫ్ విచ్ ఆర్ వి లివ్ అండ్ పోర్ ఇన్ టు సింబాలిక్ 12 హౌసెస్ త్రూ దేర్ మీడియం. పోర్ దెమ్ త్రూ ది 12 హౌసెస్ త్రూ దేర్ మీడియం. అవి ఈ 12 హౌసెస్గా మన జాతకం ఏదైతే ఉందో ఆ జాతకంలోకి 12 హౌసెస్లోకి ఈ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే కాస్మిక్ సిస్టమిక్ యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ అంటండి. వీడి యొక్క పాత్రతను బట్టి వీడి యొక్క 12 అంటే ఉదాహరణ కూర్చునే మనకు అర్థం అవడానికి, వీడు 12 అన్నటువంటి 12 రాసులు, 12 గ్రాములు మనకి ఈ 12 రాసులుగా మనకు ఏర్పడినటువంటి వాటిలోకి వాటి యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ అనేటువంటి పడటం అన్నట్టు జరుగుతుంది. దేని చేత జరుగుతుంటుంది ఇదంతా కూడా అంటే వీడి యొక్క స్థితిని బట్టి అవి అందివడం అన్నట్టు జరుగుతుంది. ఉదాహరణకి ఏదో పలానా చోట శని ఒకరికి ఉంటే వాడు చాలా కష్టాలు పడుతుంది, ఇంకొకరికి అక్కడే శని ఉంటే వాడికి ఇచ్చేటువంటి శిక్షణ వేరుగా ఉంటుంది, వీడికి ఇచ్చేటువంటి శిక్షణ వేరుగా ఉంటుంది, ఇద్దరికి సేమ్గా ఉండదు ఎప్పుడు కూడా. వాడు ఉండేటువంటి సాధనని బట్టి, వాడు అప్లిఫ్ట్ అయిన దాన్ని బట్టి వాడికి అక్కడ అది పడుతుంది. ఉదాహరణకి వీడు బ్యాంకులు ఈఎంఐ కట్టడం ఉంది, ప్రతి వాడికి ఒకటే లెవెల్ ఆఫ్ అప్ ఉంటుంది. ఆ ఈఎంఐ అందరికి ఒక సేమ్ డేట్ ఉన్నా, ఒకటి 5 లక్షలు ఉంటుంది, ఇంకొకటి 10 లక్షలు ఉంటుంది, ఇంకొకటి ఇంకోటి ఏదో ఉంటుంది. సో దీనిని బట్టి వాడి యొక్క కట్టేటువంటి ధనం కూడా తేడాలు ఉంటాడు. ఒకటి 10,000 కడితే ఒకటి 5,000 కడతాడు. సో అది ఎలా అయితే తేడాగా ఉంటుంటుందో వీడి చోట్ల ఉన్నటువంటి దాని వీడు చక్కగా అవేకనే ఉన్నప్పుడు అవే ప్లానిటరీ ఇన్ఫ్లుయెన్సెస్ వీడికి చాలా తక్కువగా వచ్చేస్తుంటుంది. నెక్స్ట్ లెవెల్లో వచ్చేటికి వీడికి ఆ స్టార్స్ అంటే రాసుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంటుంది. ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటికి చోట్ల ఉన్నటువంటి సప్తర్షులు, కృత్తికలు, అగస్త్య నక్షత్రం వాటి యొక్క ఇన్ఫ్లుయెన్సెస్లో వీడు ఎక్కువగా పెడుతూ ఉంటాడు. ఇంట్రెన్స్ అది 12 హౌసెస్ త్రూ దేర్ మీడియం. ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్స్ దట్ అవర్ సోలార్ సిస్టమ్ ఈస్ స్పోకెన్ ఆఫ్ యాజ్ వన్ ఆఫ్ ఇంట్రెన్సిక్ డ్యుయాలిటీ, లవ్, విజ్డమ్ అండ్ దట్ ద మేజర్ టాస్క్ ఆఫ్ మ్యాన్ ఈస్ ద రెగ్యులేషన్ ఆఫ్ పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్. అందుకని దీని ఆనర్ అంటే పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్, లవ్, విజ్డమ్ అన్నారు. సెకండరీ ఏమిటి, ఇట్ ఈస్ లవ్ అండ్ విజ్డమ్. చూడు, విజ్డమ్ అనేటువంటి చక్కగా ఆపాదించుకోవడం, చక్కగా ప్రేమతత్వం అనేటువంటి వీడు పెంపొందించుకోవడం చేత వీటిలో పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్ని చక్కగా హ్యాండిల్ చేయగలిగేటువంటి ఈ యొక్క రహస్యాలు వీడికి దర్శనం అవుతాయి. విజ్డమ్ అనేటువంటిది లేదనుకోండి, లవ్ అనేటువంటిది లేదనుకోండి, వీడు పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఉదాహరణకి ఏదైనా గ్రహం ఉంది, దాని యొక్క పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్ని వీడు చక్కగా హ్యాండిల్ చేయగలిగేటువంటిది ఎప్పుడు వస్తుందంటే దానికి సంబంధించినటువంటి రహస్యాలు, వీడు ఉండవలసినటువంటి విధానాన్ని చక్కగా తెలుసుకుని వాడు పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ని చక్కగా వీడు హ్యాండిల్ చేసుకోగలుగుతాడు. సో ఇంట్రెన్సిక్ డ్యుయాలిటీ, లవ్, విజ్డమ్, దిస్ రెగ్యులేషన్ ఆఫ్ ది పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్, ద థీమ్ ఆఫ్ డ్యుయాలిటీ దేర్ ఫోర్ రన్స్ త్రూ ద హోల్ స్టోరీ ఆఫ్ మ్యాన్స్ డెవలప్మెంట్ అపాన్ ఆల్ ద 3 ప్లేసెస్ ఆఫ్ హ్యూమన్ అన్ఫోల్డ్మెంట్ దర్ రీకన్సైలేషన్ గోస్ ఫార్వర్డ్. ఇప్పుడు కూడా రీకన్సైలేషన్ గోస్ ఫార్వర్డ్ అంటే వీడు ఒక మానవుడు తన యొక్క జర్నీలో ఇప్పుడు పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ని హ్యాండిల్ చేయడంలో అంటే ఏంటిట పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ అంటే వీడు అంటే వీడికి బోధపడుతున్నటువంటి విషయం లేదా వీడికి వ్యక్తం అవుతున్నటువంటి విషయం ఒకటి, అవ్యక్తంగా ఉన్నటువంటి విషయం ఒకటి, అదే ఇన్ఫ్లుయెన్సెస్కి. సో వీడు అవ్యక్తంగా ఉన్నటువంటి దాన్ని, వ్యక్తం అవుతున్నటువంటి దాన్ని రెండింటినీ వీడు హ్యాండిల్ చేసుకోగలిగేటువంటి సాధన అన్నది వాడికి ఇచ్చారు. అది దేని చేత, అది అవ్యక్తంగా ఉన్నటువంటి విషయం తెలియబడడం, వ్యక్తం అవుతున్నటువంటి రహస్యం తెలియబడడం అంటే విషయం దేని చేత జరుగుతుంటే వీడిలో లవ్ అండ్ విజ్డమ్ ఈ రెండు కూడా ఒకటే రాశికి సంబంధించింది, ఒకటే రే సెకండ్ రే. సో అది బాగా వీడు పొందడం చేత ఏమవుతుందంటే ఈ పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ని వీడు చక్కగా హ్యాండిల్ చేయగలుగుతాడు అని చెప్తున్నాడు. తన జీవితం అంతా కూడా పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ని హ్యాండిల్ చేయడమే ఉంటుంది.
సో దీన్ని 3 స్టెప్స్గా మనకు చెప్తున్నారు. ఒకటి పాత్ ఆఫ్ ప్యూరిఫికేషన్ అన్నారు, ఇంకోటి పాత్ ఆఫ్ డిసైపుల్షిప్ అన్నారు, ఇంకొకటి థర్డ్ది ఏమన్నారంటే పాత్ ఆఫ్ ఇనిషియేషన్ అన్నారు. పాత్ ఆఫ్ ప్యూరిఫికేషన్లో ఏం జరుగుతుందంటే, అపాన్ ది ఫిజికల్ ప్లేన్ వి ఫైండ్ ద మెర్జింగ్ ఆఫ్ ది డెన్స్ అండ్ ఎథరిక్ ఫోర్సెస్. పాత్ ఆఫ్ ప్యూరిఫికేషన్లో వీడికి ఈ గ్రామంలో వీటి యొక్క ప్రభావం నుంచి నెమ్మది చక్కగా వీడి సోలు ఈ సాధన నుండి చక్కగా ఏర్పడుతుండడికి, వీడు పాత్ ఆఫ్ ప్యూరిఫికేషన్ రెండు దానిలోకి వస్తుండడికి వీడి యొక్క డెన్స్ బాడీ అండ్ హిస్ ఎథరిక్ బాడీ రెండు చక్కగా ఒకటిగా ఫ్యూజ్ అయ్యి చక్కగా ఈ రెండు యొక్క సమ్మిశ్రముగా వీడి యొక్క కార్యక్రమాన్ని ఉంటుంది. అంటే ఎథరిక్ బాడీ డెన్స్ బాడీ ఈ రెండు అందరిలోనూ కలిసే ఉంటుంది, కలిసి ఉండదని కాదు ఇక్కడ అర్థం. కానీ ఎథరిక్ బాడీ నుంచి అందుతున్నటువంటి ఎనర్జీస్ డెన్స్ బాడీ పరిపూర్ణంగా తీసుకోగలగడం, ఎథరిక్ ఎనర్జీస్లో వీడు చక్కగా అన్ఫోల్డ్ అవ్వడం, ఎథరిక్గా ఉన్నటువంటి విషయాల్ని చక్కగా అవగాహన తెచ్చుకోవడం, ఇవన్నీ చక్కగా జరగాలి ప్రతి జీవుడు. అందుకని ఎథరిక్ బాడీలోకి అన్ఫోల్డ్ అవడం అంటుండే సాధన అంటే చక్కగా చేసుకుంటూ వెళ్తుంటే పాత్ ఆఫ్ ప్యూరిఫికేషన్ అంటే వీడి చక్కటి జీవన విధానం, చక్కటి ఆలోచనలు, ఓ చక్కగా జీవించడం, ఆయుర్వేదంలో ఇచ్చినటువంటిది, మా శ్రీ గారి ఆజ్ఞానంలో చెప్పినటువంటిది, ఈ జీవన విధానం చక్కగా వీడు ఏర్పాటు చేసుకుంటే అప్పుడు ఎథరిక్ బాడీను ఫిజికల్ బాడీ చక్కగా ఫ్యూజ్ అవుతుంది. ఇది ఏర్పడడం అంటే జరుగుతుంది. దాని ఏమన్నారంటే పాత్ ఆఫ్ ప్యూరిఫికేషన్ అన్నారు. సో ఎథరిక్ బాడీస్ మెర్జింగ్ ఆఫ్ ది డెన్స్ అండ్ ది ఎథరిక్ బాడీస్ వి ఫైండ్ ద మెర్జింగ్ ఇస్ ఇస్ కన్సమేటెడ్ అపాన్ ది పాత్ ఆఫ్ ప్యూరిఫికేషన్. ఎప్పుడైతే ఈ రెండు చక్కగా మెర్జ్ అయిపోతాయో అప్పుడు దాన్ని ఏమన్నారంటే పాత్ ఆఫ్ ప్యూరిఫికేషన్ అన్నారు. నెక్స్ట్ పాత్ ఆఫ్ డిసైపుల్షిప్ అన్న, దానిలో ఏం జరుగుతుంది, వీడి యొక్క యాస్ట్రల్ బాడీ వీడి యొక్క ఫిజికల్ బాడీ రెండు చక్కగా ఫ్యూజ్ అవుతుంది. అంటే వీడి యొక్క భావములన్నీ కూడా వీడి దేహం చక్కగా స్వీకరించడం జరుగుతుంది. వీడి యొక్క భావములు వీడి యొక్క దేహం రెండు విడిగా ఉండదు, అంటే రెండు కూడా చక్కగా ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి. ఉదాహరణ కూర్చొని మనకు అర్థం అవడానికి, వాడికి ఏదో జ్వరం వచ్చింది, వాడికి ఏదో పథ్యం పాటించమని చెప్పారు. ఆ పథ్యం పాటించడం అంటే సహజంగా వాడి యొక్క సహజ గుణంగా వాడికి వస్తున్నది. అంటే అది ఏం చెప్పారు అది వీడు వినడం, అది ఆచరించుకోవడం అంటే ఉంటుంది. కానీ వాడు ఎవడు చూడకుండా ఏదో ఒక స్వీట్ మొక్క నోట్లో వేసుకోవడం, లేదా చాయ్ తాగేయడమో ఇలాంటిది ఏదో ఉండదు. వీడు అస్ట్రల్ ప్లేన్ పరిపూర్ణంగా చక్కగా ఫిజికల్ బాడీకి ట్యూన్ అప్ అయిపోయి ఉంటుంది. వీడు ఉదాహరణకు వీడు ఎన్ని గంటలకు లేవాలో అన్ని గంటలకు చక్కగా లేవడం, ఏ పని ఎట్లా చేయాలో అట్లా చేయగలడం, ఇవన్నీ చక్కగా జరుగుతుంది. దాని అన్నారంటే పాత్ ఆఫ్ డిసైపుల్షిప్ అని. అంటే వీడి కోరిక వీడి దేహము రెండు సపరేట్గా ఉండదు. ఏ విధంగా అయితే జీవించాలో అదే వీడి కోరికగా నిలుస్తుంటుంది. ఏ కోరిక అయితే వీడు నిలుస్తున్నాడో అదే వీడి యొక్క దేహ భాగంలో అన్ని కూడా వాటి అందే ఇష్టత కలిగి ఉంటాయి. వీడి దేవ పూజ బాగా ఇష్టం అనుకోండి, ఇప్పుడు దేహం నాకు ఆకలి తప్పులు అనిపించబడి అప్పుడు కూర్చొని పూజ చేసుకుంటున్నాడో లేదా ధ్యానం చేసుకుంటున్నాడు లేదా తపస్సు చేసుకుంటుంటే ఆ ధ్యాన తపాదులో వాడు అలా లేనైపోతాడు. పక్కన ఉన్నటువంటి వాడు వచ్చి తలుపు కొట్టి ఇదిగో నీ భోజనం తినని చెప్పిస్తే అప్పుడు దేవకి వస్తే దేవుడికి అప్పుడు ఆకలి గుర్తొచ్చింది అని రాస్తారు మాస్టర్ పురాణం. అది దేని చేత ఏర్పడుతుందంటే ఈ పాత్ ఆఫ్ డిసైపుల్షిప్లో ఉన్నటువంటి వాడికి రెండు ఫ్యూజ్ అయిపోయింది. అందులో ఆ కోరిక ఎందు ఈ దేహం లేనైపోవడం చేత దేహానికి ఆకలి తప్పులు అనేటువంటి గుర్తుకు రావు పరిస్థితి. అది పాత్ ఆఫ్ డిసైపుల్షిప్. థర్డ్ ఇస్ పాత్ ఆఫ్ ఇనిషియేషన్. ఇందులో ఏం జరుగుతుంది, అపాన్ ది మెంటల్ ప్లేన్ అండ్ ది అపాన్ ది మెంటల్ ప్లేన్ ది ఏంజల్ ఆఫ్ ది ప్రెసెన్స్ అండ్ ది డ్వెల్లర్ ఆఫ్ ఆన్ ది థ్రెష్ హోల్డ్ ఆర్ బ్రాట్ ఫేస్ టు ఫేస్. ఏంజల్ ఆఫ్ ది ప్రెసెన్స్ అంటే చోట్ల ఉన్నటువంటి దేవతలు లేదా వార్డులో ఉన్నటువంటి దేవతలు వీడు ఆన్ ది థ్రెష్ హోల్డ్ వీడు ఇద్దరు ఎదురెదురుగా ఉంటారు. అంటే వాడి భాషను చక్కగా వింటాడండి. ఏంజల్ ఆఫ్ ది ప్రెసెన్స్ అంటే వీడు లోపల నుండి మీరు గురువు అనండి, దేవత అనండి, దైవం అనండి, ఏదైనా అనండి, వాడి యొక్క భాషను వీడిలో నుంచి ఒకటి వస్తూ ఉంటుంది. ఆ భాషను వీడు పరిపూర్ణంగా చక్కగా వింటూ ఉంటాడు. అది ఏది వస్తుందో చక్కగా వీడు వినడం, దానికి తాలూకా విషయాలని వీడు అదే మనకి వరుణం పితరముప ససార అని అంటారు. తండ్రి అనేటువంటి వాడు వా ఇది వరుణుడు ప్రభువు, వీళ్ళిద్దరి యొక్క సంభాషణ. నీకు ఎక్కడి నుంచి క్వశ్చన్ వచ్చిందో అక్కడి నుంచి సమాధానం వస్తుంటే జాగ్రత్త ఎదుపు అని చెప్తాను. అంతే సమాధానాలు చెప్పడానికి కూర్చోబెట్టి. సో లోపల నుంచి ఏంజల్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఒక ఉంటాడు, ప్రతి వాళ్ళలోనూ ఉంటాడు ఏంజల్ ఆఫ్ ది ప్రెసెన్స్. వాడిలో నుంచి వాడిని అలా డైరెక్ట్ చేస్తూ ఉంటాడు. సో ఏంజల్ ఆఫ్ ది ప్రెసెన్స్ వీడు ఇద్దరు ఫేస్ టు ఫేస్గా తయారవుతాడు. ఇద్దరు ఎదురెదురుగా వీడిద్దరు వస్తారు. వచ్చేటికి చక్కగా వాడి యొక్క భాషను అంతా వీడు వింటాడు. వీడి జీవితం అంతా కూడా వాడికి సమర్పణ చెంది వీడు ఉంటుంటాడు. వాడు అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఎవరో మాస్టర్ను ఎవరో కాదు, వీడు లోపల నడుపుతున్నటువంటి ఒకడు అంటే స్పిరిట్ ఆస్పెక్ట్. దాంతో వీడు చక్కగా అనుసంధానం చెందుతాడు. అప్పుడు ఆ వాటితో అనుసంధానం చెంది ఈ లోవర్ థింగ్స్లో వీడు ఇన్వాల్వ్ అవడం అంటుంది పెద్దగా.
ఏ విషయాలు అయితే అవసరమో వాటి అని వీడు ఇన్వాల్వ్ అవుతాడు అంటే. దాన్ని ఆన్ అన్నారంటే పాత్ ఆఫ్ ఇనిషియేషన్ అన్న, ఇది 3 పాత్స్ గా. సో ఇందాక చెప్పినటువంటి సాధన చక్కగా చేసుకుంటూ వస్తున్నకి వీడు ప్లానటరీ ఇన్ఫ్లుయెన్స్, ఫస్ట్ ప్లానటరీ ఇన్ఫ్లుయెన్స్, నెక్స్ట్ కాన్స్టలేషన్ ఇన్ఫ్లుయెన్స్, నెక్స్ట్ పైన చెప్పినటువంటి హయ్యర్ థింగ్స్, ఈ మూడింటి యొక్క ఇన్ఫ్లుయెన్సెస్. ఈ రకంగా వీడు ఈ 3 స్టేజెస్ లో వీడు ఇలా పాస్ ఆన్ అవుతాడు అన్నది. దాన్ని 3 స్టేజెస్ గా చెప్పారు ఇక్కడ, పాత్ ఆఫ్ ఇనిషియేషన్ అన్నది. వాట్ ఈస్ ట్రూ ఆఫ్ మ్యాన్ ఇన్ దిస్ కనెక్షన్ ఈజ్ ట్రూ ఆల్సో ఆఫ్ హ్యుమానిటీ యాజ్ ఎ హోల్, ఆఫ్ ది ప్లానెట్ లోగే అండ్ ఆఫ్ ఎర్త్, యాజ్ ఆఫ్ ఆల్ ప్లానెట్ లోగే అండ్ ఆఫ్ సోలార్ లోగస్. ద అనాలజీ బిట్వీన్ ద ఫ్యూజన్ ఆఫ్ ది బేస్ ఆఫ్ అపోజిట్స్ ఫర్ ఇన్స్టెన్స్ అపాన్ ది ఫిజికల్ ప్లేన్ కెన్ బి సీన్ ఇన్ ద కాన్షియస్ అండ్ డైరెక్ట్ ఫ్యూజన్ ఆఫ్ ది ప్లానెట్ ఫోర్సెస్ విత్ ద ఎనర్జీస్ ఆఫ్ ఎనీ స్పెసిఫిక్ ప్లానెట్ ఆర్ గ్రూప్ ఆఫ్ ప్లానెట్స్. ద అనాలజీ ఇన్వాల్వింగ్ డిస్క్రిమినేషన్ టు రెగ్యులేట్ అండ్ ఆఫ్సెట్ ది ఫోర్స్ ఆఫ్ ది బేస్ ఆఫ్ ఆపోజిట్స్ అపాన్ ది ఆస్ట్రల్ ప్లేన్ కెన్ బి సీన్ వెన్ ద ఎనర్జీస్ ఆఫ్ ది సన్ సైన్ అండ్ ఆఫ్ ది ప్లానెట్స్ ఆర్ పర్ఫెక్ట్లీ డైరెక్టెడ్ అండ్ అడ్జస్టెడ్. సో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ అడ్జస్ట్మెంట్ వీడి బాడీలో, అంటే వీడి దేహంలో ఏవైతే చెప్పారో అది ఒక గ్రహంలో అది జరగాలి, ఒక సౌరమండలంలో అది నిర్మాణం అవ్వాలి, చోట్ల అది ఏర్పడాలి, అన్నిటికీ ఒకటే రూల్స్. ఎవరికి రూల్స్ తేడా లేవు, ఎవడైనా సరే ఇదే మార్గంలో వాడు జీవించాల్సిందే. ఎవడైనా సరే పొద్దున లేవాలి, పొద్దున్న మొహం కడుక్కోవాలి, స్నానం చేయాలి, టిఫిన్ తినాలి, లంచ్ చేయాలి, డిన్నర్ చేయాలి, ఇది ప్రతి వాడికి కామన్. ఒక అవతార పురుషుడిగా వచ్చినా సరే ఈ పాత్ ఫాలో అవ్వాల్సిందే, ఇది లేకుండా కుదరదు. అది ఎలాగో మానవుడికి ఇవే రూల్స్, ప్లానెట్కి అవే రూల్స్, సోలార్ సిస్టమ్కి అవే రూల్స్. సో వీటిలో ఎలా అయితే ఇవన్నీ కూడా చక్కగా ఫ్యూజ్ అవ్వడం ఇవన్నీ ఎలా అయితే చెప్పారు, అలా ప్లానటరీ ఆస్పెక్ట్స్లో కూడా ఈ ఫ్యూజ్ అవ్వడం ఇవన్నీ కూడా రహస్యాలు ఉన్నాయి. సో వాటిలో ఎప్పుడైతే ఇవన్నీ కూడా పాత్ ఆఫ్ పర్ఫెక్షన్, పాత్ ఆఫ్ డిసైపుల్షిప్, పాత్ ఆఫ్ ఇనిషియేషన్, ఈ మూడు కూడా ప్రతి దాంట్లోనూ ఉన్నాయి. ప్లానెట్స్ ఆర్ పర్ఫెక్ట్లీ డైరెక్టెడ్ అండ్ అడ్జస్టెడ్. ఎప్పుడైతే ఇవి చక్కగా మనలో ఎలా అయితే అడ్జస్ట్మెంట్స్ అన్ని ఏర్పడి ఒకే ఒక హయ్యర్ థింగ్కి మన యొక్క లోవర్ థింగ్ అంతా కూడా సబ్మిట్ అయిపోయి ఉండడం అంటుంది, అలవాటు అవడం అంటుంది మన సాధనగా ఎలా అయితే చెప్పారో, అలాగే ఒక ప్లానటరీ ఇన్ఫ్లుయెన్స్లో కూడా, ఒక ప్లానెట్లో కూడా ఒక హయ్యర్ ఆస్పెక్ట్కి లోవర్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఫ్యూజ్ అయిపోయి అడ్జస్ట్ అయిపోయి అది ఉండడం అంటుంది దాని యొక్క సాధనగా చెప్పారు ఆ ప్లానెట్. అది చెప్తున్నారు అడ్జస్టెడ్ డైరెక్టెడ్ అండ్ అడ్జస్టెడ్. ద ఎనాలజీ కెన్ ఆల్సో బి క్యారీడ్ ఫార్వర్డ్ ఆన్ టు ద మెంటల్ ప్లేన్ అండ్ వెన్ ద ఎనర్జీస్ ఆఫ్ ది సన్ సైన్ అండ్ ఆఫ్ ది రైజింగ్ సైన్ ఆర్ కొహరెంట్లీ బ్లెండెడ్. ఈ ఎనాలజీ ఇది లోవర్ ఆస్పెక్ట్ కాకుండా మెంటల్ ప్లేన్లో కూడా ఇది లింక్ అప్ అవడం అంటే వీడు నేర్చుకోవాలి. వీడు చక్కగా ఇవన్నీ జరిగినప్పుడు వీడి యొక్క సన్ సైన్, వీడి యొక్క రైజింగ్ సైన్, ఈ రెండింటి యొక్క ఎనర్జీస్ వీడు పరిపూర్ణంగా వీడు తీసుకుంటాడు అన్నమాట. అంటే వీటిలో ఉదాహరణకు వీడు మేషరాశిలో పుట్టాడు, మేషరాశిలో పుట్టినటువంటి వాడికి ఉదాహరణకు వాడికి ఏదో ఏదో వృషభ రాశి, ఏదో రాశి మీరు పెట్టుకోండి, ఏ రాశి రాసిన సింహరాశి మీ ఇష్టం, ఆ రాశి లగ్నం అయింది. వీడు వీడు రాశి సూర్యరాశి మేషరాశి. సో సూర్యరాశి అంటే సన్ సైన్ యొక్క లక్షణాలు వీళ్ళు ఉంటాయి, ప్లస్ ఆ ప్లానెట్ యొక్క అంటే లగ్నం యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ వీళ్ళు ఉంటాయి. ఈ రెండింటి యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ అంటే రెండు గుణములు బ్లెండ్ అయిపోతాయి, బ్లెండ్ అయిపోయి రైజింగ్ సైన్ ఏదైతే ఉందో దాని యొక్క గుణాల్లోకి ఈ రాశి యొక్క గుణాలు మెర్జ్ అయిపోతాయి. కొంచెం హయ్యర్గా ఒక అంటే ఎవరైనా సరే మనకు తెలిసినటువంటి వాటి జాతకం మీరు ఊరిని దగ్గర పెట్టుకో, దగ్గర పెట్టుకుని వీడి యొక్క రాశి మేషరాశి, వీడి యొక్క లగ్నం ఏదో సింహలగ్నం ఏదో పెట్టుకోండి. సింహలగ్నం అంటే సాధన చేసుకుంటున్నటువంటి వాడిది తీసుకోండి, తీసుకుని మీరు వాడి జాగ్రత్తగా గమనిస్తే మామూలుగా ఈ మిగిలిన విషయాలను ఒక నిమిషం పక్క పెట్టారు, మామూలుగా మీరు గమనిస్తే వాడి యొక్క మూమెంట్స్ కానీ వాడి యొక్క విధానం కానీ సాధకుడిలో మెయిన్ కాదు మర్చిపోద్దు సాధకుడిలో వీటి లగ్నం ఏదైతే ఉందో ఆ లగ్నం యొక్క లక్షణాల్లోకి వీడి యొక్క మిగిలిన లక్షణాలు మెర్జ్ అయిపోతాయి. అదే లగ్నం యొక్క లక్షణాలు వేరుగా వీడిలో ఉండడం, లగ్నం యొక్క ఇది వీడిలో ఇన్ఫ్లుయెన్స్ ఏమి పనిచేయడం అంటే ఏమి ఉండదు, అవన్నీ కూడా వీడిలో మెర్జ్ అయిపోయి వీడి యొక్క సన్ సైన్ సిమ్టమ్స్ అండ్ హిస్ లగ్న దానిలోకి విడిపోతాయి అన్నమాట. అంటే ఒక మొత్తం అయినటువంటి దానిలోకి వీడు లైఫ్ లీడప్ చేయడం అంటే వీటితో ఎక్కువగా సాగుతుంటుంది, అయితే వేరే విషయాల మీద పెద్దగా ఏమి ఉండదు. అంటే వీటిలో ఉన్నటువంటి ఏ గుణాలైనా సరే మీరు తీసుకుంటే రాశి గుణాలు అవన్నీ కూడా ఒక హయ్యర్ వర్క్కి ఇవన్నీ కూడా మ్యారేజ్ అయిపోతాయి. ఇంతకుముందు టైంకి టిఫిన్ పెట్టకపోతే ఇంట్లో తాండవం చేసేవాడు వాడు, ఇప్పుడు ఒక గురు పూజలో ఏదో కార్యక్రమం దానిలో లీనమైపోయాడు. సో వీడి యొక్క కాన్సన్ట్రేషన్, వీడి యొక్క టైం పంక్చువాలిటీ, వీడి యొక్క డిసిప్లిన్ నేచర్, వీడి యొక్క పర్ఫెక్షన్, ఇవన్నీ కూడా దేనికి వెళ్ళిపోయి ఆ పని మీద గెలిపి
పని మీదకి వెళ్ళిపోయాడు. అందరు వీడు టిఫిన్ ఎలా అయితే 8 గంటలకు వీడికి ఏర్పడాలన్నటువంటి విషయంగా ఉన్నాడు, మిగిలిన వాళ్ళందరికీ కూడా ప్రవచనం అవగానే టిఫిన్ ఏర్పాటు చేయాలన్నట్టు థాట్లోకి వీడు వెళ్ళిపోతారు, అందరికి కూడా టక్ టక్ టక్గా చక్క ఏర్పడు. సో దానివల్ల ఏమైపోయింది, వీడి యొక్క రాశి గుణాలు కాస్త లగ్నం యొక్క గుణాల్లో ఒక భాగంగా వెళ్ళిపోయింది. సో లగ్నం ఏదైతే ఉందో దాని యొక్క దీనిలోకి ఇవన్నీ వెళ్ళిపోతారు. అది ఇక్కడ విషయం. ఆఫ్ సైడ్ అన్న రైజింగ్ సైన్ ఆర్ కొహరెంట్లీ బ్లెండెడ్ దెన్ కమ్స్ ఏ పాయింట్ ఆఫ్ క్రైసిస్ వేర్ ఇన్ ద సోల్ అండ్ ది పర్సనాలిటీ ఆర్ బ్రాట్ ఫేస్ టు ఫేస్ ద ఏంజల్ ఆఫ్ ది ప్రెసెన్స్ డిస్ట్రిబ్యూటింగ్ సోలార్ ఫైర్ ఆర్ హోల్డింగ్ ఫోకస్డ్ ఎలక్ట్రిక్ ఫైర్ అండ్ ద డ్వెల్లర్ ఆన్ ది థ్రెషోల్డ్ ఎక్స్ప్రెసింగ్ అండ్ యూటిలైజింగ్ ఫైర్ బై ఫ్రిక్షన్ నో ఈచ్ అదర్ విత్ ఇంటిమేట్ అకల్ట్ నాలెడ్జ్. ఇంటిమేట్ అకల్ట్ నాలెడ్జ్ అంటే ఏంటి, వీడు ఫైర్ బై ఫ్రిక్షన్ వీడు వాడుతున్నాడు, సోలార్ ఫైర్ తోటి వీడు లింకప్ అయ్యాడు, సోలార్ ఫైర్గా ఉన్నటువంటి వాడు పైన ఎలక్ట్రిక్ ఫైర్ గురించి వీడు సాధన అన్నట్టు పెట్టుకున్నాడు. సో ఈ మూడు చక్కగా మెర్జ్ అయిపోయి వీటిలో జీవితం చాలా బాగుంది అదే చెప్తున్నారు. ద డోర్ దెన్ స్టాండ్స్ ఓపెన్ వైడ్ త్రూ విచ్ ద లైఫ్ అండ్ లైట్ ఆఫ్ ద 3 మేజర్ కాన్స్టలేషన్స్ కెన్ ఆఫ్టర్ ద 3rd ఇనిషియేషన్ బి అకర్డ్లీ అవైలబుల్ టు ద ఇనిషియేట్ బీ హీ ఏ లిబరేటెడ్ హ్యూమన్ బీయింగ్ ఆన్ ఏ ప్లానెట్ ఫోకస్. హీఈస్ ఎ లిబరేటెడ్ హ్యూమన్ బీయింగ్ ఎప్పుడైతే ఈ మూడు చక్కగా అవుతాయో అప్పుడు వీడు హీఈస్ ఎ లిబరేటెడ్ హ్యూమన్ బీయింగ్. చక్కగా ఏ వీడిని ఇన్ఫ్లుయెన్స్ చేయవు అంటే చాలా చిన్న విషయం నుంచి వెళ్దాం, ఇదంతా మనకు కొంచెం అర్థం అవడం కష్టంగా ఉంది. ఫస్ట్ హీల్ బి అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ నాన్ సీక్రెట్ ప్లానెట్స్. ఈ నాన్ సీక్రెట్ ప్లానెట్స్ నుంచి వీడు నెక్స్ట్ సీక్రెట్ ప్లానెట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్తాడు, సీక్రెట్ ప్లానెట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్లో నుంచి వీడు రాసుల యొక్క ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్తాడు, రాసుల యొక్క ఇన్ఫ్లుయెన్స్లో నుంచి పైన సప్తర్షులు కృతికలు సీరియస్ స్టార్ వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్తాడు. ఇది ఒక రకంగా ఈ రకంగా రాసుకోవాలి. ఇంకో రకంగా మనం మామూలుగా చెప్పుకోవాలంటే వీటిలో ఫస్ట్ ఫిజికల్ అండ్ ఎథరిక్ బాడీ రెండు ఫ్యూజ్ అవుతాయి, నెక్స్ట్ ఈ రెండు కలిసి యాస్ట్రల్ బాడీతో ఫ్యూజ్ అవుతాయి, నెక్స్ట్ యాస్ట్రల్ బాడీ మెంటల్ బాడీతో ఫ్యూజ్ అయ్యి మెంటల్ బాడీ సోల్ తోటి అనుసంధానం చెందుతుంది. అప్పుడు ఈ రెండు ఫేస్ టు ఫేస్ వస్తాయి. ఏంటి, వీడి సోలు వీడి యొక్క పర్సనాలిటీ, ఈ రెండు ఫేస్ టు ఫేస్ అంటే ఏంటి, పర్సనాలిటీ యొక్క గుణాలన్నీ కూడా సోల్ యొక్క దాంట్లో ఇవన్నీ మెర్జ్ అయిపోతాయి. దాన్ని ఏమన్నారు మనకి, సన్సైన్ యొక్క లక్షణాలన్నీ కూడా వీడి యొక్క లగ్న లక్షణాల్లో మెర్జ్ అయిపోతాయండి అని చెప్పి చెప్పారు. సో ఎప్పుడైతే జరిగిందో నెక్స్ట్ హయ్యర్ డోర్ అంటే వీడికి ఓపెన్ అయిపోతుంది. ఒకటే మొత్తం ఒక ఇంట్లోకి మొత్తం ఇలా పొడవుగా మీరు పెట్టుకుంటే ఏదో ఫ్రంట్ రూము ఏదో మిడిల్ బెడ్రూమ్ చివర కిచెన్ అనుకోండి, 3 డోర్స్ ఓపెన్ అయిపోయి ఉన్నాయి వీడికి. సో బయట నుంచి వచ్చినాడు అవతల వైపు ఉన్నటువంటి తొలసిపాటు కనబడుతుంటుందని రాస్తారు మాస్టర్ గారు. సో అలా మన ఇంట్లోంచి మనం ఎంటర్ అయితే అవతల నుండి తొలసిపాటు కనబడుతుంటాడు, అలా ఉండాలి అంటే గాలి వెలుతురుకు సంబంధించినటువంటి వాస్తవం. సో అలా మనలో ఈ కింద నుంచి పైదాకా కూడా డోర్స్ షుడ్ బి వైడ్ ఓపెన్ అన్నట్టు. అలా ఓపెన్ అయిపోయి ఉండడం చక్కగా, అప్పుడు ఏది వీడి మీద ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు, పైన ఒక్కటే వీడు డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ వీడి మీద పనిచేస్తుంది, అంతే వేరేది ఏది వీడి మీద పనిచేయదు. అది దాన్ని ఏమన్నారంటే విత్ ఇంటిమేట్ అకల్ట్ నాలెడ్జ్ అన్నారు. ఆఫ్టర్ ది 3rd ఇనిషియేషన్ ది అకల్ట్ అవైలబుల్ అన్నారు. వెన్ అస్ట్రాలజర్స్ అండర్స్టాండ్ ద ట్రూ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది కాన్స్టలేషన్ జెమిని ద ట్విన్స్ అండ్ ది డ్యుయల్ ఫోర్సెస్ విచ్ పోర్ త్రూ దిస్ సైన్. డ్యుయల్ ఫోర్సెస్ అంటే జెమిని ద్వారా అందుతుంటాయి దుస్వభావ రాశి. ఇవి ఒకటి కూడా మీరు దయచేసి కొంచెం ఆస్ట్రాలజీ క్లాస్ అటెండ్ అయ్యేటువంటి వాళ్ళ మనం చర్రరాశి స్థిరరాశి దుస్వభావ రాశులు మొత్తం 12 రాశులను ఈ విధంగా విభజించారు. అలాగే చర్రరాశులు స్థిరరాశులు చర స్థిర దుస్వభావం, తర్వాత బేస్ రాశులు శరరాశులు, తర్వాత ఈ అగ్నితత్వ రాశి భూతత్వ రాశి వాయుతత్వ రాశి జలతత్వ రాశులు, ఈ రకంగా మొత్తం రాశి చక్రాలను విభజించారు. ఈ వివరాలన్నీ కూడా మనకి మాస్టర్ రికి గారు ఇచ్చినటువంటి జ్యోతిష్యంలో వాటిలో మనకి అవైలబుల్గా ఉంటాయి, అవి కొంచెం ప్రిపేర్ అయిపోండి. సో ఆ రకంగా మనం ప్రిపేర్ అయిపోతే నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ పాయింట్ ఈస్ జెమిని, దట్ ఈస్ మిథున రాశి. ఈ మిథున రాశిలో మనం జాగ్రత్తగా మనం అవగాహన చేసుకుంటే మిథున రాశిలో ఇట్ ఇస్ డ్యుయల్ ఫోర్సెస్ అంటూ ఉంటాయి. మిథున రాశి దిస్ ఇస్ దుస్వభావ ఫస్ట్ దుస్వభావ రాశి ఇస్ మిథున రాశి. ఈ మిథున రాశిలో 2 రకాల ఫోర్సెస్ అంటే జీవుడి మీద పనిచేస్తాడు. దాని యొక్క సింబాలిజంగా ఇచ్చినటువంటిదే మనకి జరాసంధుడి కథ అని చెప్పి చెప్తారు మాస్టర్ గారు. జరాసంధుడి కథ అంటే ఏమిటంటే అంటే జరాసంధుడి పుట్టడం ఏమైంది, ఇటు నుంచి హాఫ్ అటు హాఫ్ రెండు సపరేట్ అయ్యారు, ఆ రెండింటినీ ఇచ్చేసరికి 2 మెర్జ్ అయిపోయాయంట. అప్పుడు ఆయన జరాసంధుడు అయ్యాడు. ఆయన అంటే ఏమిటి, 2 డిఫరెంట్ ఎనర్జీస్ కన్ఫ్యూజ్డ్ ఇట్ గివ్స్ ద ఐడియా అబౌట్ జెమిని.
అంటే నిజానికి మనం మన దేహం అంటుంది రెండు అంటే ఈ చేయి ఈ చేయి, ఈ చేతిలో ఫింగర్స్ ఎలా ఉన్నాయి, ఈ చేతిలో కూడా ఫింగర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఐడెంటికల్గా ఉన్నాయి కానీ బట్ ఆపోజిట్గా ఉన్నాయి అది తెలుసుకోవాలి. సో అది జమిని మనకి ఇచ్చేటువంటి రహస్యం. ఇంకో రకంగా అవగాహన చేసుకోవాలంటే పార్వతి పరమేశ్వరుడు అర్ధనారీశ్వర తత్వం, ఇటు అంటే ఇటు ఏ విధంగా ఉంది, ఇటు అదే విధంగా ఉంది. ఉదాహరణకి అంటే మీకు ఆపోజిట్గా ఉంది అన్నటువంటి విషయం మనం చూస్తే, ఇటు ఫస్ట్ ఇది ఈ ఫింగర్ స్టార్ట్, ఇది మనకి ఇట్లా ఉంది, ఇటు చూసినప్పుడు ఈ ఫింగర్ స్టార్ట్ అయింది, కానీ ఇది ఇలా చూసుకున్నప్పుడు ఇది రైట్, ఇది చూసుకున్నప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ ఉంది థంబ్, నాట్ రైట్ సైడ్. సో ఆ రకంగా ఇది ఐడెంటికల్గా ఉంది, ఆపోజిట్గా ఉంది అని చెప్పి చెప్పారు మాకు. అది జమిని యొక్క లక్షణాలు. వీలైతే స్పిరిచువల్ ఆస్ట్రాలజీ కొంచెం దయచేసి అది కొంచెం అధ్యయనం చేసుకుంటే మనం క్లాస్ కొంచెం చక్కగా అవగాహన చేసుకోవచ్చు. ఈ పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్గా ఉంది సృష్టి అంతా కూడా. సో సృష్టిలో ఈ రెండు రకాల ఫోర్సెస్ అటువంటి చోట్లకు దిగి వస్తూ ఉన్నాయి, చోట్ల అంతా కూడా ఈ రెండు రకాల ఫోర్సెస్ అటువంటి వర్తిస్తూ ఉన్నాయి. సో జమిని రాశిలో మీరు ఆ రెండు రకాల ఫోర్సెస్గా ఉన్నట్టు రహస్యాన్ని మీరు చక్కగా దర్శించవచ్చు. అంటే సమస్తం కూడా ఐడెంటికల్గా ఉంటాయి, సేమ్గా ఉంటుంది, ఐడెంటికల్గా ఉంటాయి. మనం ఎదురుకుండా మనం మన యొక్క మన ఇమేజే ఉదాహరణకి మన అద్దంలో పడింది అనుకోండి, ఏంటి ఎవరంటే మనమే, మనం ఈ చెయ్యి ఇలా అనుకో ఇలా అన్నాం అనుకోండి, అందులో ఎటు వస్తుంది, అందులో ఇటు సైడ్ వస్తుంది, ఈ చెయ్యి ఇలా అన్నట్టుగా వస్తుంది, ఈ చెయ్యి ఇటు అంటే ఈ చెయ్యి ఇటు అన్నట్టుగా వస్తుంది, దట్ ఈస్ ఆపోజిట్గా పడుతుంది. సో దట్ ఈస్ వాట్ జెమిని సేస్, అది ఇక్కడ ట్విన్స్ అన్నారు. విచ్ పవర్ త్రూ దిస్ ద ఫోర్స్ ఆఫ్ ద ఫోర్సెస్ ఇన్ కాన్ఫ్లిక్ట్ యాజ్ దే ఆర్ సమ్టైమ్స్ కాల్డ్ ఆర్ క్వారలింగ్ బ్రదర్స్. దీన్ని ఏమన్నారంటే మనకి కాన్ఫ్లిక్ట్ ఫోర్సెస్ అన్నారు. అంటే ఒక పని చేద్దాం అనిపిస్తుంటే ఒక పని మానేద్దాం అనిపిస్తుంది, కాన్ఫ్లిక్ట్ బ్రదర్స్, క్వారలింగ్ బ్రదర్స్ అన్నారు. రెండు మధ్యలో ఒక ఇది అంటే రెండింటికి డిఫరెంట్ ఇది. వీడు ఉదాహరణకు ఒక పెద్ద పిల్లవాడు అన్న తమ్ముళ్ళు వీళ్ళిద్దరు డిఫరెంట్, వాడు పెద్దవాడు ఉన్నట్టుగా చిన్నవాడు అసలు లేడన్నాడు, ఇద్దరు ఎవరి పిల్లలు అంటే వాడి పిల్లలే, అలా అలా ఉంటాయి జమినీలో ఎనర్జీస్ అన్ని కూడా. అండ్ బేడ్ అపాన్ అవర్ ప్లానెట్ లైఫ్ దెన్ ద ట్రూ మెథడ్ ఆఫ్ రిజాల్వింగ్ ద డ్యుయాలిటీస్ విల్ బి నాన్. సో మన యొక్క ప్లానెట్ లైఫ్లో అంటే అదే మన భూమండలం మీద మొత్తం అన్నింటిలో కూడా ఈ డ్యుయాలిటీస్ అన్నటువంటి వర్తిస్తున్నాయి. ప్రతి దాంట్లో కూడా రెండు లక్షణాలు ఉన్నాయి, ఒక మంచి లక్షణం ఒక చెడు లక్షణం, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్. మనకు పాజిటివ్ నెగిటివ్ కలిస్తేనే కదా ఎలక్ట్రిసిటీ పాస్ అనేది. సో ఈ రెండు ఉన్నాయి సృష్టి మొత్తం అంతా, ఈ రెండు ఉన్నాయి ఈ ప్లానెట్ లైఫ్లో మీరు గమనించుకోండి అన్న, అంతా కూడా జెమిని నుంచి వచ్చినట్టుగా. ఇది ఇట్ ఇస్ ఇంట్రెస్టింగ్ టు నోట్ దట్ ది సెవెన్ ఆఫ్ ది సింబల్స్ విచ్ ఎక్స్ప్రెస్ ద 12 సైన్స్ ఆఫ్ ది జోడియాక్ ఆర్ డ్యుయల్ ఇన్ దియర్ నేచర్. మన యొక్క 12 రాసుల్లో 7 రాసుల్లో డ్యుయాలిటీస్ ఉన్నాయి, జాగ్రత్త గమనించుకోండి అన్నారు. 7 రాసులు ఏమిటంటే, నెంబర్ 1 ఇస్ ద 2 హార్న్స్ ఆఫ్ ది ర్యామ్ ఇన్ ఏరిస్. ఏరిస్ యొక్క సింబల్ మనం వేసినప్పుడు ఇలా వేస్తాం. సో ఈ సింబల్స్ అన్ని కూడా మీరు దయచేసి మీకు కొంచెం మీకు మనం ఎవ్రీడే మనకి ప్లానిటరీ పొజిషన్స్ అన్నటువంటి మన మన గ్రూప్లో షేర్ చేస్తున్నారు కదా, అలా చూసుకొని మీరు తెలుసుకోవచ్చు. ఏరియస్ సింబల్ ఇలా వేస్తాం కదా, అది దట్ ఈస్ 2గా వేస్తాం మనం. అలాగే టారస్ సింబల్ వేసినప్పుడు అది 2గా, 2 ఎద్దు యొక్క కొమ్ములుగా, ఏరిస్ అంటే ర్యామ్ అంటే గొర్రెపోత యొక్క కొమ్ములుగా 2 వేస్తాం. ఇది ఈ 2 దిస్ ఈస్ ఏరిస్, ఇది ఏరిస్ సింబల్. టారస్ అనేది సర్క్యులేషన్ పైన ఇలా వేస్తాం, దట్ ఈస్ 2 హార్న్స్ ఆఫ్ ది ఆక్స్, దట్ ఈస్ టారస్, ఎద్దు యొక్క 2 కొమ్ములు, 2 అన్నిటిది వచ్చింది కదా. అలాగే జెమినీలో 2 గీతలు, దట్ ఈస్ జెమిని. తర్వాత క్యాన్సర్లోకి వచ్చేటికి 2 ఇలా వేస్తాం, దట్ ఈస్ క్యాన్సర్. తర్వాత యాక్వేరియస్లో వచ్చేటికి మీరు ఇది వేస్తాం, అదేంటి 2 జలముల యొక్క సింబల్గా ఇలా వేస్తాం. అలాగే పైసెస్లోకి వచ్చేటికి 2 ఫిషెస్ బొమ్మ వేస్తాం. తర్వాత లెబ్రా ఒకటి, లెబ్రా అంటే 2 త్రాసులు, దాని సింబల్ ఎలా వేస్తాం, ఇలా వేసి ఇలా వేసి ఇలా వేసి ఇలా వేస్తాం, దట్ ఈస్ 2. సో ఇవన్నీ కూడా 2 2గా ఉన్నాయి. ఈ 7 సింబల్స్ని జాగ్రత్తగా తెలుసుకోండి. తర్వాత ది 7 కాన్స్టలేషన్స్ ఆర్ దేర్ ఫర్ క్లోజ్లీ రిలేటెడ్ టు 6 ఆఫ్ ది 7 సీక్రెట్ ప్లానెట్స్ అండ్ టు 1 నాన్ సీక్రెట్ ప్లానెట్. ఈ 7 కూడా 6 సీక్రెట్ ప్లానెట్స్కి సంబంధించినది, ఒకటి నాన్ సీక్రెట్ ప్లానెట్కి సంబంధించినటువంటి 7 ఈ రాసులు. దెర్ ఆర్ 2 సైన్స్ విచ్ ఆర్ సింపుల్ ఫిగర్స్ అండ్ హ్యావ్ నో సిగ్నిఫికెన్స్ ఆఫ్ డ్యుయాలిటీస్. దే ఆర్ ఇంకా కొన్ని ఉన్నాయి, వీటిలో సిగ్నిఫికెన్స్ ఆఫ్ డ్యుయాలిటీ లేదు, ఒకటే వీడి పని, ఇంకా వేరేది లేదు వీడి పని. ఈ 7ట్లోనూ డ్యుయాలిటీస్ ఉంటాయి, అంటే ఒక ఒకసారి కాసేపు ఆఫీస్ వరకు, కాసేపు ఇంటి పని,
లేదా కాసేపు పర్సనల్ వర్క్, కాసేపు ఇంపర్సనల్ వర్క్, ఇలా ఉంటుంటారు వీళ్ళందరూ ఊరినే సరదా మనం గుర్తుండటానికి. ఇంకో ఇద్దరు ఉన్నారని వాళ్ళకి రెండు పనులు ఏమంటే ఒకటే పని అండి అన్నారు. వాళ్ళు ఇద్దరు ఎవరంటే ఒకటి సింహరాశి, ఇంకొకటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి సింహరాశి వాళ్ళు అండి వాళ్ళ లైఫ్ మొత్తం కూడా అదే ఏమిగా వాళ్ళు జీవించారు, వేరేది ఉండదు వాళ్ళ లైఫ్. వెతికి చూస్తే ఒకే ఒక కారణంకే వాళ్ళ లైఫ్ అంతా కూడా వెళుతుంటుంది. ధనుసు రాశి ఒక ఏం ఒకటి బాణం ఎక్కువ పెట్టాడంటే అంతే వాడు ఏం, ఇంకా వేరే దాని మీద వెళ్ళదు ఒకటి బాణం. సింహరాశి వాడు సాధకుడు, వాడు కూడా వాడు ఒకే ఒక దాని సింహరాశి ధ్యానం లేవేస్తారంటే సింహం యొక్క తోకగా వేస్తారు. కొందరు దాన్ని ఏమంటారు అంటే సింహం యొక్క గుహగా అంటారు దాన్ని. దట్ ఈస్ ద టైల్ ఆఫ్ ఎ లయన్ అని అన్నారు దాన్ని. సో ఒకటే ఒకటి సింబల్ ఉంటుంది దాని సింబల్, ఇది ఇదేమో బాణం ఇలా వేస్తారు ఒకటే అంటే ఒకే ఒక గీతకం ఉంటుంది. ఈ రెండు సింబల్స్ మాత్రమే అలా ఉంటాయి. సో వాటికి నో డ్యుయాలిటీ, ఒకటే ఒక పని వాడికి, ఇంకో వేరే పని ఉండదు వాడికి. ఈ రెండింటి ఇద్దరు వాడు లయన్స్ టైల్ అన్నారు, ఇంకోటి డీపర్ సాజిటేరియస్. ది ఎంబడీ ది ఐడియా ఆఫ్ ఐసోలేటెడ్ సెపరేషన్ అండ్ వన్ పాయింటెడ్ డిసైర్స్. అయితే వీరికి దైవం ఉన్నాడు అనుకోండి, ఇంకా దైవమే ఇంక వేరేది లేదు. లేదా కొందరికి బిజినెస్ ఉందనుకోండి, బిజినెస్ మీదే వాడు వ్యూ వెళ్తుంది, వేరే దాని మీద వెళ్ళదు. ఇంకా మీరు ఏదైనా చెప్పండి, నా వాటి తిరుపతి వెళ్ళేసరా నేను రానంటాడు, షాప్ మూసేసి నేను రానంటాడు. అలా ఉంటుంది వన్ పాయింటెడ్ గోల్, అంటే వీళ్ళకి ఇంకా వేరేది ఉండదు వాడు గోల్. అలా ఉంటారు వాళ్ళిద్దరు. తర్వాత టూ సైన్స్ ఆర్ డెఫినెట్లీ ట్రిపుల్ ఇన్ కన్స్ట్రక్షన్ అండ్ దిస్ హ్యాస్ ఎ క్లియర్ మీనింగ్ టు ద ఇస్వాటర్స్. టూ సైన్స్ కి ట్రిపుల్ ఉన్నాయి. ఇప్పుడు టూగా ఉన్నటువంటి ఏడు రాశులు చెప్పారు, వన్గా ఉన్నటువంటిది రెండు రాశులు చెప్పారు. ఇప్పుడు ఏడు ప్లస్ రెండు తొమ్మిది అయిపోయి ఇంకేమున్నాయి, ఇంకా మనకి ఇంకొక రెండు రాసుల్లో ట్రిపుల్ ఉందట. అదొకటి వెర్గో ఒకటి, ఒకటి స్కార్పియో ఒకటి. వీటిలో ట్రిపుల్ కన్స్ట్రక్షన్ ఉందని చెప్తారు. ఏమిటి ట్రిపుల్ కన్స్ట్రక్షన్ అంటే, దీస్ టూ సైన్స్ ఆర్ క్రూషియల్ ఇన్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, ఇండికేటింగ్ యాజ్ దే డు నాట్ యాజ్ దే డు ద ఫంక్షన్ ఆఫ్ ది ట్రిపుల్ ఫామ్ అండ్ ద లిబరేషన్ ఆఫ్ ద మ్యాన్ ఇంప్రెసెంట్ ఇన్ ద ఫామ్. ఇంప్రెసెంట్గా ఉన్నటువంటి వాడికి లిబరేషన్ అంటుంది ఇచ్చేటువంటి దాన్ని. ఒకటి కన్యారాశి, ఇంకొకటి వృశ్చిక రాశి. వీటిలో త్రీ పాయింట్స్ ఉన్నాయి వీటిలో అని చెప్తారు. అందులో ఈ రెండింటి యొక్క సింబల్స్ కూడా సిమిలర్గా ఉంటాయి. వెర్గోది స్కార్పియోది సింబల్స్ ఆర్ సిమిలర్ అని చెప్తారు. ఆ ఇంప్రెసెంట్ ఇన్ ద ఫామ్ త్రూ ద టెస్ట్ ఇన్ స్కార్పియో వేర్ ఇన్ హీ ప్రూవ్స్ టు హిమ్సెల్ఫ్ అండ్ టు ద వరల్డ్ ద రియాలిటీ ఆఫ్ దట్ విచ్ వెర్గో హ్యాస్ వెయిల్డ్ ఆర్ హిడెన్. సో ఏవైతే అంటే దాన్నే మనకి ఏమని చెప్తారంటే త్రీ స్టేజెస్ ఆఫ్ ఎలివేషన్. నెక్స్ట్ క్లాస్లో పాయింట్స్ కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహేష గో బ్రాహ్మణేభ్య సమస్త నిత్యం లోకా సమస్త ఆశ్రమావు లోకా సమస్త ఆశ్రమావు లోకా సమస్త ఆశ్రమావు. ఓం శాంతి.